గిరిజన నాయకుడు భూ కైలాస్ వ్యవస్థాపకుడు వాసు పవార్ నాయక్ టిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరుతున్నట్లుగా వచ్చిన ఆరోపణలతో శుక్రవారం టిఆర్ఎస్ నేతలు తాజా మాజీ మంత్రి మహేందర్ రెడ్డి అనుచరులు వాసు పవార్ నాయక్ తో రహస్య మంతనాలు జరిపారు. ఏం లేదు, ఇప్పుడు మనం డిసైడ్ చేయలేము, ఏం డిసైడ్ చేయలేము. మా వాళ్ళకి అందరూ కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత డిసైడ్ అయ్యి ఏం లేదన్నా, ఇదే మాట ముద్దప్ప పార్టీకి వెళ్ళి పో చేయమని. అంటే మా మీ ప్రాబ్లం ఏమున్నా, మీ ఎస్టీ ప్రాబ్లం మేము చూస్తామని. కానీ మన పైసలు డిమాండ్ లేదు మన దగ్గర, పైసలు డిమాండ్ చేసే విషయం చెప్తున్నా. పైసల డిమాండ్ కోసమే నేను ఒకవేళ పని చేసేటట్లా ఉంటే ఇన్ని గుడిలు గోపురాలు అన్ని తాండల పొంటి సేవలు చేయకుండా పైసలు దప్పుకుంటుంటే అది అనేది వాళ్ళు ఏం చెప్పినా మనం పోయేది పంపించవచ్చు. తన అంతకు తను మా ఊరు కదా, మా ఊరే కదా, మా ఊరు ఫ్రెండ్ అంతా. ఇప్పుడు మంత్రి కూడా మీకు రెండుసార్లు ఫోన్ చేసి మాట్లాడిపిస్తూ వడ్డేసిన వస్తున్నా అని చెప్పినట్టు కదా. లేదు లేదు, అది అబద్ధం అన్నమాట. నాకు ఫోన్ చేయలేదు అబద్ధం ఎందుకు. అంటే మంత్రి చేసుకుంటే హామీ కూడా ఇచ్చిండ. ఏం లేదు, మనకు ఏం లేదు. ఆయన ఇప్పుడు ఆయనతోని కూడా ఆయన ఏమంటారు, ఎవరు ఏమని అంటే పార్టీ ఈడ్చిపోమని అంటారా ఎవరన్నా, అది అని ఎవరన్నా అనేది పార్టీలో ఉండమని అంటారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి మీతో మంత్రాలు చెప్పారు కదా, ఏమని మంత్రాలు చెప్పారు? ఇదే అన్నా, పోకన్నా మా పార్టీలోనే ఉండు, మన టీఆర్ఎస్లోనే ఉండు, పోకు. ఏమన్నా ఉంటే కూడా మేము అన్ని విధాలుగా సహకరిస్తాము, అన్ని విధాలుగా పనులు చేస్తాము. మీరేం ఆలోచన చేశారు? నేను ఇంకా ఆలోచన చేయలేదన్నా. మన మా ఊళ్ళకి అందరికీ అడిగి ఆలోచన చేసి దాని తర్వాత నిర్ణయం చేయలేదు. వేరే పార్టీలకు పోతుర్రు అన్నట్లు లేదు అబద్ధం. ఈరోజు వేరే పార్టీలకు ఏం లేదు, ఇప్పుడు లేదు. మా వల్ల మొత్తం కూర్చోబెట్టి మాట్లాడి మాట్లాడిన తర్వాత మళ్ళీ నిర్ణయం తీసుకుంటాం.